నేను ఈ రోజు వచ్చింది ఇక్కడికి సాగునీట ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ భేరీకి ఇక్కడికి వచ్చాను అయితే మూడు జిల్లాల్లో నాకు ఎక్కడ కూడా ఎవరు అడ్డు రాలేదు గాని నేను పుట్టిన ఈ జిల్లాలో ఒక అహంభావి ఒక ఉన్మాది రాజకీయాల్లోకి వచ్చి ఎక్కడికక్కడ ప్రజా జీవితాన్ని అపహాస్యం చేస్తా ఉంటే ఈరోజు నేను వస్తే నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు ఒకటే చెప్తున్నా నా సుదీర్ఘ రాజకీయంలో నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశా ఈరోజు నీకు డబ్బులున్నాయి అడ్డంగా దోచుకున్నావని ఇష్ట ప్రకారం తయారవుతున్న కబద్దార్ జాగ్రత్తగా ఉండు నీకు అధికారం ఇచ్చింది మంచి పనులు చేయడానికి ప్రజల్ని దోచుకోవడానికి కాదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరున్నారు మీరే చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి నాలుగేళ్ళు అయిపోయి నాలుగున్నర ఏళ్ళు అయిపోయింది ఇంకొక ఆరు నెలల్లో ఇంటికి పోతారు ఒక ఛాన్స్ ఆఖరి ఛాన్స్ ఇదే చివరి ఎన్నికల పార్టీకి మొన్నే నేను పులివెందలకు పోతే అక్కడ ఉండే వాళ్ళు చెప్పారు నాకు వైకాంట్ పులివెందలా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు అర్థమైపోయింది వాళ్ళ కింద ఉండే భూమి కంపిస్తా ఉంది మళ్ళీ వీళ్ళు ఎన్నికల్లో తిరిగి ఎన్నికలు కాలేరు అందుకే నేను అంగళ్ళకు వస్తే అక్కడ చిల్లర మనుషులు పెట్టి పేటీఎంను పెట్టి నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఒక నాయకుడు ఆ నాయకుడు ఈ పెద్దరెడ్డి తమ్ముడు అక్కడ వాళ్ళందరినీ తరుముకుంటే పారిపోయారు అక్కడి నుంచి పొంగునూరు నేను వస్తున్నాను ఇక్కడికి జిల్లాకి అన్ని జిల్లాలో తిరిగాను ఏ జిల్లాలో ఎవరు కూడా నాకు అడ్డుపడలేదు నీ దగ్గర స్టఫ్ ఉంటే సమాచారం ఉంటే నేను చెప్పింది తప్పని నిరూపించు నేను కూడా ఒప్పుకుంటా ప్రజలు మెచ్చుకుంటారు అట్లా కాకుండా కొంతమంది రౌడీ మూకల్లో పెట్టుకుని నా పైన దాడి చేయాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండు ఇదే చివరి రోజు నీకు ఈరోజు మళ్ళా బంధుకాలు ఇచ్చారు సిగ్గు లేకుండా రేపు చిత్తూరు బంద్ అంట బుద్ధున్నాయా వెనుకు బుద్ధున్నా వెనుకు బుద్ధి జ్ఞానం లేదని వాడు చెల్లిపోయికెత్తండి ఏమంటారు మీరు వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా చేలు పైకెత్తండి ఏమమ్మా ఇది న్యాయమా నా మీద దాడి చేసి మళ్ళా వాళ్ళే దొంగే దొంగ అన్నట్టు రేపు బంధకాలంట అంటున్నాడు కుప్పానికి వస్తాడు రావయ్యా నేను చూస్తా నీ కథ ఎన్నిసార్లు వస్తావా నేను చూస్తా కాసుకో పుంగునూరులో ఈసారి నువ్వు గెలిస్తా నేను చూస్తా ఛాలెంజ్ చేస్తున్నా రా నేను చూస్తాను ఈసారి ఇన్ని రోజులు మర్యాద ఇచ్చా తమిళ ఇప్పుడు కొండ వీటి సింహంగా విజృంభిస్తా నన్ను కట్టడ చేయడానికి నీ సైకో వల్ల కాదు నీ వల్ల కాదు ఎవడి వల్ల కాదు
మర్యాదగా చెప్పారు బొబ్బలి పులిగా తయారవుతా మర్యాదగా చెప్పారు మర్యాదగా ఇంటే ఇనండి మీరు కర్ర తీసుకొస్తే నేను కూడా కర్రతోనే సమాధానం చెప్తా నువ్వు సవాలు విసిరితే నేను గీత గీస్తా లగ్నం పెట్టుకుందాం నువ్వో నేనో తేలిపోతాది చంద్రబాబు నాయుడు పెద్దరికాన్ని కూడా ఈ పెద్దరికం యాశం ఉంటది కదా సూక్తి ముక్తావళి నీతులు చెప్తా ఉంటాడు ఈ పెద్దరికాన్ని ఎప్పుడు చూడాలంటే చంద్రబాబు నాయుడికి అధికారం లేనప్పుడు చూడాలి ఇతని పెద్దరికాన్ని ఈ తప్పుడు పెద్దరికం ఈ కిలాడి పెద్దరికం ఇది ఈ కుట్రలు కుయుక్తులతో శకుని మెదడుతో ఉన్నటువంటి ఈ కుట్రలు మనం ఈ పెద్దరికం మనం చూసాం ఆయన పొంగనూరులో పోలీసుల మీద చంద్రబాబు పక్కా స్కెచ్ గీసి రెక్కీ చేయించి ముందు రోజే అసలు పొంగనూరులో ప్రోగ్రాం లేదు అంగళ్ళు అంగళ్ళలో ప్రాజెక్ట్ చూడాలి అక్కడ విలేకరులకి స్వతంత్ర చెప్పాలి ఈయనేదో తగలెట్టి తెచ్చినట్టు మనం ప్రాజెక్టులు ఉద్ధరించినట్టు చిత్తూరుకి కృష్ణానది నీళ్లుని తీసుకెళ్లిపోయినట్టు ఈయన ఒక అపర భగీదరుడైనట్టు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గేట్లన్నీ మూసేసి తాళాలు వేసేసాడు నీళ్లు రావట్లేదు చిత్తూరుకి అని చెప్పని తప్పుడు వార్తలు చెప్పాలి తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టాలి మరి ప్రోగ్రాం లేనప్పుడు ముందు రోజు వచ్చి అక్కడే ఈ కర్రలు దాయటం ఏంటి కర్రలు అప్పుడప్పుడు కర్రలు ఎక్కడి నుంచి వచ్చినాయి రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి పోలీసుల మీద దాడి చేయడానికి కర్రలు ఎక్కడై రాడ్లు ఎక్కడై రాళ్ళు ఎక్కడై తలకాయలు పగిలేంత రాడ్లు ఎక్కడై చేతులు విరిగేంత రాళ్ళు ఎక్కడై కళ్ళు పోయేంత రాళ్ళు ఎక్కడై పొంగనూరు బైపాస్ లో ఇవన్నీ కుట్రపూరితంగా రెక్కీ చేసి ముందు రోజే ఇవన్నీ దాచుకుని ఒక పథకం ప్రకారం పోలీసుల మీద దాడి చేసి తద్వారా పోలీసు కాల్పులకి ఓపెన్ చేయాలి ఓ 10 మందో 15 మందో టీడీపీ వాళ్ళు చచ్చిపోవాలి కాల్పుల్లో చచ్చిపోవాలి ఇతనికి సమ్మగా ఉండాలి అసలు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ చరిత్రలో ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా మన ఇష్టం ఆఖరికి సిపిఐ ఎమ్మెల్యేతో సహా మీ ఇష్టం వచ్చిన పార్టీని మనం తీసుకోండి ఏ పార్టీని తీసుకున్నా ఇంతవరకు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని కూడా చూసాం మనం కానీ పోలీసుల్ని కుట్రలతో కిరాతకంగా ఈ రకంగా చంపే ప్రయత్నం చేయటం పోలీసుల మీద దాడులు చేయటం దేనికి పోలీసుల మీద దాడి చేయాల్సిన కారణం ఏంటి వాళ్ళు ఏంటి అక్కడ డ్యూటీ చేస్తున్నది ఏంటి మీరు అధికారంలో ఉంటే మీకు కాపలా కాయాలి మన శ్రీమతి గారికి కాపలా కాయాలి కొడుక్కి కాపలా కాయాలి కోడలకు కాపలా కాయాలి మన ఫామ్ హౌస్ లో కాపలా కాయాలి హైదరాబాద్ లో కరకట్ట కింద ఇంటికి కాపలా కాయాలి మనవడకి కాపలా కాయాలి మీ మనవడ వయసు ఎంత రికార్డులు తీయండి మీ మనవడ గన్మెన్ ఉన్నాడా లేడా సంవత్సరం కొట్టాడు గన్మెన్నా కాపలా కాయాలి మీకు ఊడిగింజ చేయాలి చచ్చిపోతారు లేకపోతే ఇవాళ అధికారం కోసం అదే పోలీసుల్ని ఇంత కిరాతకంగా దాడి చేయటమా ఒక నవయువకుడు ఒక పోలీసు కళ్ళు పోయినాయి నీ దుర్మార్ చంద్రబాబు నాయుడు నీ దుర్మార్గమైన చేష్టల వల్ల నీ కుట్రల వల్ల మరి ఆ కళ్ళు ఎవరిస్తారు ఆ కుటుంబాన్ని ఎవరాదుకుంటారు ఆ పేద మధ్యతరగతి వర్గాన్ని నుంచి ఎన్నో ఆశలతో వచ్చినటువంటి ఆ పోలీసు కుటుంబాన్ని ఎవరాదుకుంటారు చచ్చేంత వరకు ఈ రాష్ట్రాన్ని కాపాడదాం శాంతి భద్రతలను కాపాడదామని కదా అతను వచ్చింది మరి ఏం చేశావు ఎందుకు నీ మన వయసు ఈ ముసలి వయసులో ఇంత అరాచకం అవసరమా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల మీద జరిగినటువంటి ఈ కిరాతకమైన దాడికి 100కి 100% చంద్రబాబు నాయుడే కుట్రదారుడు చంద్రబాబు నాయుడే ప్రధాన కారణం అనేది ఇవాళ ప్రతి ఒక్కరికి మీకు నాకు అందరికీ అర్థమవుతుంది చిత్తూరు పోలీసుల్ని కొట్టి 10ల సంఖ్యలో పోలీసులు ఆసుపత్రి పాలైతే
చిత్తూరు పోలీసుల్ని కొట్టడం వల్న రాళ్లతో దాడి చేయడం వల్న రాడ్లతో కర్రలతో కిరాతకంగా దాడి చేయడం వల్ల పదుల సంఖ్యలో పోలీసులు ఆసుపత్రుల పాలైతే yellow media ఒక్కడంటే ఒక్కడు ఒక్కడ కూడా పోలీసులకు జరిగినటువంటి దాడిని ఖండిస్తూ గాని ఇంత 4 సెంటీమీటర్ల వార్త కూడా రాయనటువంటి పాపాన్ని కొడిగడుతున్నారు మీరు ఆఖరికి ఒక వైసీపీ సానుభూతి పరుడు దెబ్బలు తిన్న ఫోటో వేసి ఆ టీడీపీ కార్యకర్త ఇది మీ కర్మ ఎంత కర్మకి దగ్గ మీ కర్మ ఎంత కాలిందో చూసుకోండి ఒకసారి మీ బ్యానర్ హెడ్ లైన్ లో తెలుగుదేశం కార్యకర్తని ఒక తలకా బయల్తే అని చెప్పని మీరు వేస్తే అతను వైసీపీ కార్యకర్త అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ వాడికి ఒక్కడ కూడా దెబ్బలు తగలలేదు పోలీసులు చావు బతుకుల మధ్య ఉన్నారు ఒకటే రంగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడికి ఒక్క ఫోటో వేయగలిగారా ఒక్క వార్త రాశారా పోలీసుకు అనుకూలంగా చంద్రబాబు గడ్డి పెడతా ఒక్క వార్త రాశారా ఆడేవాడు పొంగనూరు ఇన్ఛార్జ్ అంట ఆడేవాడు ఇన్ఛార్జ్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్పాడు అనుకో చేయటాకి అతని కన్నా ఉండాలి కదా ఈ పాపం చేయటాకి ఇవాళ చంద్రబాబు మీద దాడి జరిగిందని చెప్పని ఎల్లో మీడియా అంతా చిత్రీకరిస్తారు ఈ మీ బరితెగింపుకి చంద్రబాబు నాయుడు బరితెగింపు ఆ రకంగా ఉంటే ఎల్లో మీడియా బరితెగింపు ఈ రకంగా ఉంది